గద్వాల్ నియోజకవర్గంలో అకాల వర్షానికి పంట నీట మునిగింది. దరూర్, కేటితొడ్డి మండలంలోని సంపురం, చింతరేవుల, పాతపాలెం తదితర గ్రామాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో వర్షపు నీరు చేరకుండా యుద్ద ప్రాతిపదికన తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నీట మునిగిన పంటలను సర్వే చేయించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, దరూర్ ఎంపీపీ నజోమున్నీ బేగం, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, సర్పంచులు, తెరాస పార్టీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున వర్షం పడడం వల్ల చెరువులు, కుంటలు తెగిపోయి పంట వేసుకున్న పొలాలకి చాలా వరకు ఆ చెరువులు తెగిపోయిన నీళ్లు ఆ పంట పొలాల మీద పారడం జరిగింది. పత్తి కానీ అదేవిధంగా వరి నాట్లు కానీ పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరిగింది. అగ్రికల్చర్ అధికారులు, వ్యవసాయ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా అందరు కూడా రావడం జరిగింది. దీని మీద నివేదిక ఇచ్చి ప్రభుత్వానికి పంపమని కోరడం జరిగింది. ఖచ్చితంగా నష్టపరిహారం కోరికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే వ్యవసాయంలో ఈరోజు ఇప్పుడిప్పుడే వ్యవసాయం రంగం అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి వ్యవహారాల్లో, ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని అనుకోకుండా ప్రకృతి వైపరీత్యం వలన అనుకోకుండా వ్యవసాయం నష్టం జరుగుతుంది. మరి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రైతుకి ఈరోజు ఒక మరొక సంబడే దెబ్బలకు అయిపోయింది. ఖచ్చితంగా మన మంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్లి నష్టపరిహారం కోరిక మా వంతు ప్రయత్నం చేస్తాం.